హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ లేటెస్ట్ అప్డేట్స్ లోక్సభ భారీగా పెంపు దక్షిణాదికి పొంచి ఉన్న ప్రమాదం ప్రస్తుతం పార్లమెంట్లో రెండు సభలు ఉన్న సంగతి తెలిసిందే ఇందులో దిగువ సభ అయిన లోక్ సభలో ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉంటారు వీరిలో ఐదు వందల నలభై మూడు మందిని దేశ ప్రజలు ఎన్నుకుంటారు మిగిలిన ఇద్దరిని రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ల నుంచి ఎంపిక చేస్తారనే విషయం తెలిసిందే చివరిసారిగా మన దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లోక్సభ సీట్ల సంఖ్యను పెంచారు ఆ సమయంలో ఐదు వందల ఇరవై నాలుగు నుంచి ఐదు వందల నలభై ఐదుకి లోక్సభ సీట్లు పెరిగాయి ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించారు ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా సీట్ల సంఖ్యను పెంచారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తదుపరి ఇరవై ఐదేళ్ల పాటు లోక్సభ సీట్లను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ రెండు వేల ఒకటిలో మరో ఇరవై ఐదు ఏళ్ల పాటు లోక్సభ సభ్యుల సంఖ్యలో మార్పులు చేయకూడదని నిర్ణయించారు రెండు వేల ఒకటిలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పూర్తిగా వస్తోంది మరోవైపు భారత్ జనాభా విపరీతంగా పెరిగింది కొన్ని రాష్ట్రాలలో జనాభా భారీగా పెరగ్గా మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా తగ్గిపోయింది ముఖ్యంగా భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించింది ఈ క్రమంలో చైనాను అధిగమించింది ఈ నేపథ్యంలో లోక్సభ సభ్యుల సంఖ్యను పెంచాలనే యోచనలు కేంద్ర ప్రభుత్వం ఉంది ఇటీవల కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ లోక్సభ సభ్యుల పెంపుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు దీంతో లోక్సభ సభ్యుల పెంపు ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం లోక్సభలో ఉన్న ఐదు వందల నలభై ఐదు మంది సభ్యుల సంఖ్యను ఎనిమిది వందల నలభై ఎనిమిదికి చేర్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి కొత్త పార్లమెంట్ భవనాన్ని కూడా ఈ సంఖ్య కంటే కాస్త ఎక్కువగా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది కూర్చోవడానికి వీలుగా సిద్ధం చేయడం గమనార్హం ఈ నేపథ్యంలో లోక్సభలో సీట్ల సంఖ్యను పెంచడానికి కొత్త డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని సమాచారం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కొత్త డీలిమిటేషన్ కమిషన్ రావాల్సి ఉంది కొత్త కమిషన్ ఏర్పాటు త్వరలో ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి అయితే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి తమ జనాభాను అదుపులో ఉంచుకున్న రాష్ట్రాలు సీట్ల పునర్విభజనలో నష్టపోకుండా చూసుకోవడం ప్రభుత్వం ముందున్న సవాలు ఇందుకోసం రాష్ట్రాల మధ్య సీట్ల పునర్విభజన కోసం కొత్త ఫార్ములాను రూపొందించే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై ఒకటిని ప్రభుత్వం సవరించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు ప్రస్తుత జనాభా ప్రకారం పాత ఫార్ములా ప్రకారం సీట్లను పంచినట్లయితే లోక్సభ స్థానాల సంఖ్య ఎనిమిది వందల నలభై ఎనిమిదికి పెరుగుతుంది దీంతో ఉత్తరప్రదేశ్లో ఇప్పుడున్న ఎనభై సీట్లు ఏకంగా నూట నలభై మూడు సీట్లు అవుతాయి కేరళలో మాత్రం ఇప్పుడు ఉన్నట్లే ఇరవై స్థానాలు ఉంటాయి రాష్ట్రాల జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సీట్లు భారీగా పెరగనున్నాయి ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు జనాభా నియంత్రణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా పాటిస్తూ జనాభాను భారీగా తగ్గించుకున్న దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయని అంటున్నారు దేశం మొత్తం జనాభాలో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ రాష్ట్రాల జనాభా కేవలం పద్దెనిమిది శాతమేనని చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లు కూడా తగ్గిపోతాయని ఈ తగ్గే సీట్లు జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతాయని చెబుతున్నారు దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోయి భారీ నష్టం చేకూరుతుందని అంటున్నారు ఉత్తరాది నేతల పెత్తనం దక్షిణాదిపై పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది బలవంతంగా ఉత్తరాది సంస్కృతిని ముఖ్యంగా హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడం చేస్తారని అంటున్నారు అలాగే ఉత్తరాది సంస్కృతి సాంప్రదాయాలను బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దుతారనే ఆందోళనలు ఉన్నాయి ఇక అన్నింటికంటే ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఈ వివక్ష తీవ్ర స్థాయిలో ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి